ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తయారీ కేంద్రాల్లో సిఐడి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కడపలోని ఈగల్ డిస్టిలరీస్ లో సోదాలు చేశారు. మద్యం అమ్మకాలలో తవ్వకాల అవకతవకలపై ఆరా తీశారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. దీనికి బాధ్యులు ఎవరు అనేది పోలీసులు బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించబోతోంది. ఈ నెల 29 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఈ నెల 27న సదర్ సమ్మేళనం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళన చేపట్టడం హర్షనీయమంటూ కామెంట్ చేశారు. దానా తుఫాన్ బెంగళూరుపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. బెంగళూరు సిటీని భారీ వర్షం ముంచెత్తడంతో రహదారులపై నీరు నిలిచిపోయి చెరువులు తలపిస్తున్న రోడ్లు. కేంద్ర విహార్, కోగిల్ సహా పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు వచ్చేసింది. ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోదీ రష్యా అధ్యకుడు పుటిన్తో భేటయ్యారు. యుక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పుటిన్కి సూచించారు మోదీ. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో ముగిసింది. చివరి సెషన్లో అమ్మకాల ఒత్తిడి వల్ల ఆటో, మెటల్, ఆయిల్ షేర్లు భారీగా నష్టపోయాయి.